ఎడతెరిపి లేకుండా 12 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు కారణంగా ఏలూరు నగర ప్రజలు ఇళ్లల్లో చెత్త రోడ్ల మీద వేయకుండా మరియు ప్రతిరోజు తినే పదార్థాల్లో ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తమ్మలేరు వెంబడి నివసించే కుటుంబాల వారు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ భానుప్రతాప్ అన్నారు. శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ నూజహాన్ పెదబాబు సూచన మేరకు వరుసగా 8వ రోజు కూడా విజయవాడ వరద బాధితులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాన్ని నగరపాలక సంస్థ తరపున పంపడం జరిగిందని చెప్పారు. నగరపాలక సంస్థల నుండి సుమారు 450 మంది శానిటేషన్ సిబ్బంది విజయవాడ వరద బాధితుల ప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్నారని, అందువల్ల ఏలూరు నగరంలో శానిటేషన్ పనివారు తక్కువగా ఉండడం కారణంగా చెత్త సేకరణకు ఒకరోజు రాకపోయినప్పటికీ కూడా ప్రజలు చెత్తను రోడ్ల మీద వేయకుండా ఇళ్లల్లోనే ఉంచి మున్సిపల్ సిబ్బంది వచ్చిన రోజున వారికి అందజేసి సహకరించాలని కోరారు. వర్షం కారణంగా వివిధ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నిత్యం తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దబాబు అన్నారు. 2 రోజుల్లో విజయవాడలోని రోడ్లన్నీ యథాస్థితికి వస్తాయని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టాన్ని చూసి ప్రజలు చెలించిపోతున్నారని, ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రజలకు సేవ చేసే శక్తిని కలగజేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు, జున్నూరు కనక నరసింహారావు, ఈదుపల్లి పవన్, మున్సిపల్ ఎంఈ కొండలరావు, ఏఈలు రఫి, సాయి తదితరులు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం గత 8 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రివర్యులు, చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయవాడకి వచ్చినటువంటి వరదల్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆహర్నిశలు కూడా కష్టపడుతూ ఉన్నారు. మరి రోజు రోజుకి పరిస్థితి కూడా చక్కబడుతూ ఉన్నది. ఇంకా 3 రోజుల్లో యథాస్థితికి వచ్చేటటువంటి అవకాశం. మరి ఏలూరు నగరానికి వస్తే గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు, మరి గౌరవ కమిషనర్ గారు, మరి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా మరి ఉదయం నుంచి రాత్రి వరకు 3 షిఫ్ట్ల కింద డ్యూటీ చేసుకొని మరి ఆహారాన్ని విజయవాడ వరద బాధితులకు పంపించడం జరుగుతుంది. మిగిలినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అది ఏలూరు అంతా కూడా చూడాలి కాబట్టి ఏలూరు ప్రజలందరూ కూడా కొంచెం సమన్వయం పాటించాలి. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు విజయవాడ వెళ్ళారు కాబట్టి ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు పనిచేసేటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఇళ్లలోంచి వచ్చినటువంటి వ్యర్థాలు కానివ్వండి లేకపోతే వేస్ట్ కానివ్వండి వాళ్లే భద్రపరచుకొని మరి రోజు రోజు లేకపోతే 2 రోజులకు ఒకసారి వచ్చేటువంటి శానిటరీ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా మీరు కూడా సహకరించాలి. స్ట్రీట్ లైటింగ్, ఈ లైట్లు కూడా ఎక్కడా కూడా ఆగకుండా వాన పడుతున్నా కానీ మరి అప్రమత్తం చేసి ఏలూరు నగర ప్రజలకి ఇబ్బంది లేకుండా మరి మేమందరం కూడా కష్టపడుతున్నాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మరి మాకు కూడా నగరపాలక సంస్థకి కూడా మీరు ప్రజలందరూ కూడా మరి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి విపత్తులు చంద్రబాబు నాయుడు గారు మరి ఆహర్నిశలు కూడా కష్టపడుతున్నారు. ఆయనకి రాష్ట్ర ప్రజల కోసం బాగా కష్టపడే శక్తి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాట్లాడుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం గత 8 రోజుల బట్టి కూడా విజయవాడ నగరపాలక సంస్థలో ఉత్పన్నమైనటువంటి జల ప్రళయానికి సంబంధించి ఇక్కడ ఏలూరు కార్పొరేషన్ నుంచి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వర్క్ చేస్తూ ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఇతరత్ర స్టాఫ్ను కానీ అందరినీ కూడా అక్కడ మొబైల్ చేయడం జరిగింది. అదేవిధంగా రోజుకి 25,000 మంది చొప్పున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా 25,000 చొప్పున పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఇళ్ళన్ని కూడా శుభ్రం చేసుకొని వరదలో మునిగిపోయినటువంటి సామాన్ మొత్తాన్ని కూడా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా టన్నుల టన్నుల కొద్దీ మన వర్కర్ల నుండి అక్కడ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇళ్లలోకి పూర్తిగా చేరిన తర్వాత సివిల్ సప్లైస్ ద్వారా వాళ్ళకి రిలీఫ్ అందజేసిన తర్వాత సామాన్య పరిస్థితి, సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇంకా 2-3 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.